దేశంలో ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీతోనే ప్రమాదమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందన్నారు. మోదీ పాలనలో అవినీతి పెరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. నీట్ ఎగ్జామ్ పెద్ద స్కామ్ అని, లక్షల మంది భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై పారదర్శక విచారణ జరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 90 సార్లు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని పడగొట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కలేదనే నిరాశతోనే రాజ్యాంగంపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో పర్యటించిన నడ్డా లక్నోలో బీజేపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు నడ్డా. जिसको इलाहाबाद हाईकोर्ट ने एक बार कह दिया कि प्रधानमंत्री का चुनाव गलत है और गलत के साथ साथ उनको प्रधानमंत्री के पद पर रहना नहीं चाहिए, तो वो संविधान बदल देते हैं, वो इमरजेंसी लगा देते हैं और वो संविधान के साथ साथ संविधान की हत्या भी करते हैं और प्रजातंत्र की भी हत्या करते हैं. इस तरीके की पार्टी है जिसको जो संविधान के रक्षक बनकर के आए. మొక్కలు పెంచితేనే కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్లోనూ పాల్గొన్నారు అమిత్ షా. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోడర్న్ ఎడ్యుకేషన్ కా హబ్ భీ బనా ఔర్ అబ్ ఇండోర్ గ్రీన్ సిటీ కే నామ్ సే జానా జాయేగా ఇస్కా హమ్ సబ్ కో ఆనంద్ 5,21,00,000 పౌధే సిఏపీఎఫ్ నే లగాయే హై और इस साल और 5 करोड़ पौधे हम लगाएंगे तो हम 24 तक 6 करोड़ पौधे का हमारा काम पूरा हो जाएगा. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మైనారిటీల సంక్షేమానికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్గిల్లో పర్యటించిన ఆయన మైనారిటీలతో సమావేశమయ్యారు. స్థానిక యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు కిరణ్ రిజిజు. అచ్చా జిస్కా దేఖభాల్ హో రహా హై తో హమారా హిందుస్తాన్ మే హో రహా హై. కభీ ఏక్ దో లోగ్ గలత్ బాతే కర్తే నా రాజనీతిక కారణ సే పొలిటికలీ మోటివేటెడ్ కుచ్ నేరేటివ్ చలాతే వో సహీ నహీ హై. ఇండియా మే హిందుస్తాన్ కే అందర్ మే మైనారిటీ జితనా సేఫ్ హై దునియా మే కహీ నహీ హై. హిందుస్తాన్ మే సబ్ రహనా చాహతే హై ఔర్ ఏక్ దో లోగ్ గలత్ బాత్ కర్తే హై ఉస్ పే ధ్యాన్ నహీ దేనా చాహియే. కాంగ్రెస్ లోని కీలక పదవులపై నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గా ఎంపీ గౌరవ్ గొగోయ్ని అపాయింట్ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ తెలిపారు. అలాగే చీఫ్ విప్ గా ఎంపీ కొడుకునీల్ సురేష్, విప్లుగా మాణికం ఠాగూర్, మహమ్మద్ జావేద్ లను నియమించారని చెప్పారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సోనియా గాంధీ లేఖ రాశారంటూ ట్వీట్ చేశారు కెసి వేణుగోపాల్. నీట్ ఎగ్జామ్ పెద్ద స్కామ్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. తమిళనాడు అసెంబ్లీ నీట్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలు గందరగోళంగా ఉన్నాయన్నారు. సిఆర్పిసిలో 95 నుంచి 99% వరకు పాత సెక్షన్లనే కట్ చేసి కొత్త చట్టంలో పొందుపరచారన్నారు చిదంబరం. Few additions and the few deletions that you made could have been done by amendments and we could have focused on the amendments. Now why have you rewritten every act, renumbered every section? Which is a mischievous idea, renumbered every section and created utter confusion. The issues have to be addressed. Nobody in the government has answered any of our questions. క్రీడల్లో పిల్లల్ని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. దేశంలో స్పోర్ట్స్ ప్రమోషన్స్ కోసం 4,000 కోట్లు కేటాయించామన్నారు. ఢిల్లీలో ప్యారిస్ ఒలింపిక్స్ అవేర్నెస్ రన్ ని ప్రారంభించారు గిరిరాజ్.